హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఎస్ఎస్ఎస్ థాట్స్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. ఈ కూర మీరు చూస్తున్నది గోరుచిక్కుడు గుత్తి చిక్కుడు అండి. ఇది ఆరోగ్యానికి చాలా మంచిది, ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. దీన్ని ఇలా ముక్కలుగా తరుక్కొని స్టవ్ వెలిగించి స్టవ్పై కుక్కర్ గిన్నెని పెట్టుకొని దాంట్లో నీళ్లు వేసి కాస్త పసుపు ఉప్పు వేసుకొని నచ్చితే పచ్చిమిరపకాయ అల్లం కూడా వేసుకోవచ్చు. ఇలా తరుక్కున్న ముక్కల్ని నీటిలో వేసి చక్కగా కడుక్కొని ఇలా పసుపు ఉప్పు కారం వేసుకున్న కుక్కర్లో వేసుకొని కాస్త పచ్చిమిర్చి అల్లాన్ని కూడా వేసుకొని కాస్త ఉడికిన తర్వాత కుక్కర్ లిడ్ మూత పెట్టాలండి. దీన్ని 2-3 విజిల్స్ వరకు ఉంచుకుంటే బాగా మెత్తగా వస్తుంది. కాకపోతే ఇది ఇలా ఉడికించడానికి కారణం, ఇది పసర వాసన ఇస్తుంది కూర. ఇది మంచి టేస్ట్గా ఉంటుంది కూడా. ఇలా ఉడికిన తర్వాత కుక్కర్ చల్లారిన తర్వాత నీటిని వంచేసి మళ్ళీ నీళ్లు వేసి ఆ నీటిని పసుపుని ఉప్పుని కారాన్ని కాస్త వంచేస్తే ఈ కూర వండుకునేటప్పుడు టేస్ట్గా ఉంటుంది, తినడానికి కూడా బాగుంటుంది. ఇలా స్టవ్ని మళ్ళీ వెలిగించుకొని దానిపై కడాయిని పెట్టుకొని కడాయిలో నూనెని వేసుకోవాలి. నూనె వేసుకున్న తర్వాత నూనె వేడెక్కిన తర్వాత పోపు సామాగ్రిని వేసుకోవాలి. అంటే ఆవాలు, జీలకర్ర, మెంతులు, మినప్పప్పు, శనగపప్పు, కాస్త అల్లం వేసి ఈ ఉడికించిన చిక్కుడు గింజలని అంటే చిక్కుడు కాయల్ని ఇందులో వేసి ఒకసారి చక్కగా కలుపుకోవాలి. దీన్ని గోరు చిక్కుడు లేదా గుత్తి చిక్కుడు అంటారు. ఇది కాస్త వేగిన తర్వాత కారపొడిని వేయాలి. ఈ చిక్కుడు చెట్టుగా పెరుగుతుంది, పాదులాగా పెరగదు. కాస్త కరివేపాకు వేసుకొని కలుపుకుంటే కరివేపాకు వాసనతో మంచి టేస్ట్గా ఉంటుంది. ఈ చిక్కుడు మంచి రుచిగా ఉంటుంది కూడా. కాస్త ఈ చిక్కుడిని గరం మసాలా వేసి కలుపుకోవాలి. గరం మసాలా కొంచెం వేసుకుంటేనే టేస్ట్ బాగుంటుంది, ఎక్కువైతే బాగుండదు. కాస్త కలిపేసేస్తే ఇంకేముంది, చిక్కుడుగా కూర సిద్ధమైపోతుంది. ఇది రోటీతో, పుల్కాతో, రైస్తో చాలా బాగుంటుంది. ఇది నరాలకు బలాన్ని ఇస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.